హలో ఫుడ్ లవర్స్, ఈరోజు కూడా మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాం. అదే మన మీల్ మేకర్ మసాలా కర్రీ. అచ్చం మటన్ కర్రీలా అనిపించే ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని మనం బిర్యానీలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ తినొచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. దీనికోసం నేను ఒక కప్ మీల్ మేకర్ తీసుకుని అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓ 15 మినిట్స్ అట్లా బాయిల్ అవనిచ్చి తర్వాత వాటిని పైకి కిందకి కలుపుకొని అందులో ఉన్న మట్టి కానీ ఏమన్నా ఉంటే ఆ హాట్ వాటర్లో వెళ్ళిపోతుంది. తర్వాత బౌల్లో నార్మల్ వాటర్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని అందులో యాడ్ చేసుకుని వాటిని గట్టిగా పిండుకోండి. పిండుకోవడం వల్ల ఏంటంటే మనకి మీల్ మేకర్లో ఉన్న మట్టి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయన్నమాట. హాట్ వాటర్లో ఉన్నప్పుడైతే చేయి పెట్టద్దు, చేయి కాలుతుంది. చూసారు కదా, ఇలా పిండుకొని ఒకసారి అందులో వాటర్ మొత్తం పోయే వరకు ఇలా పిండేసుకుని పక్కన పెట్టుకోండి. అందులో ఏమైనా ఇంకా ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటే టిష్యూ పేపర్స్ని వాటి మీద వేసి కొంచెం మత్తితే ఆ రిమైనింగ్ వాటర్ కూడా పోతుంది. మనం వాటిని ప్రెష్ చేస్తే స్పాంజ్ లాగా మెత్తగా అనిపిస్తాయి అన్నమాట, ఎందుకంటే మనం హాట్ వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి. వాటిని ఒక 15 మినిట్స్ అట్లా గాలికి ఆరనివ్వండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఓ పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చిని ఇట్లా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. అదేవిధంగా 2 మీడియం టమాటోస్ని కూడా ముక్కలు చేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు యాడ్ చేయండి. నేను మర్చిపోయి అల్లం ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అందులో వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసి అందులో మాయిశ్చర్ పోయే వరకు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి ఇలా వాటర్ పోయే వరకు కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కర్రీలో. చూసారు కదా, ఆయిల్ సపరేట్గా కనబడుతుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే కరివేపాకు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా కాశ్మీరీ చిల్లీ పౌడర్, మన ఇంట్లో చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మన కర్రీకి అయితే మంచి టెక్స్చర్ కనబడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు 1 కప్ పెరుగు యాడ్ చేయండి. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకైతే గ్రేవీ చక్కగా ఫామ్ అవుతుంది, కలర్ కూడా చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ పైన కనబడుతుంది. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని కుక్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేస్తాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ కర్రీకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకోండి. ఇంకో 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మన మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎవ్రీ 3 టు 5 మినిట్స్కి ఇట్లా ఒకసారి మూత తీసుకుని మొత్తం కలుపుకోండి. చూసారు కదా, గ్రేవీ అయితే మంచి టెక్స్చర్తో ఫామ్ అయింది. మనం యాడ్ చేసిన కాశ్మీరీ మిర్చి పౌడర్ వల్ల ఇలాంటి టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళు చికెన్ మసాలానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. అంతే మన మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అచ్చం మటన్ కర్రీలాగా అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. మీరు కనుక మన ఛానల్ని మొత్తం మొట్టమొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం.